పూరి గుడిసెలో ఉంటూ కుర్తా పైజామాలో గుబురుగడ్డంతో ప్రతాప్ చంద్ర సారంగి సామాన్యుడిలా కనిపిస్తాడు. 35 ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్న ఆయనకు రాజకీయం అంటే జనాలకు సేవ చేయడమే. సన్యాసి కాబోయి కేంద్ర మంత్రిగా మారిన ఈ ఒడిశా మోదీ గురించి ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీతో పాటు 58 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. గతంలో మంత్రులుగా పనిచేసిన పలువురిని పక్కన పెట్టిన మోదీ ఈసారి 20 కొత్త ముఖాలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. నూతన మంత్రివర్గ ఎంపికపై మోదీ మార్క్ స్పష్టంగా కనిపించింది. విదేశాంగ కార్యదర్శిగా పనిచేసిన జైశంకర్ను కేబినెట్లోకి తీసుకున్న మోదీ ఆయనకు విదేశీ వ్యవహారాల శాఖను కట్టబెట్టారు. మోదీ మంత్రివర్గంలో ఆకట్టుకున్న మరో పేరు ప్రతాప్ చంద్ర సారంగి. ఒడిశాలోని బాలసోర్ నుంచి తొలిసారి ఎంపీగా గెలుపొందిన ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి వస్తుంటే బీజేపీ నాయకులంతా హర్షధ్వానాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడు ఒడిశాకు వచ్చినా సరే ఈ మోడీని కలవకుండా వెళ్ళడు. వెనుక కనిపిస్తున్నది తన ఇల్లే, ఆ పైన గడ్డి కప్పాల్సి ఉంది. ఇంకా భుజానికి ఓ సంచి, కాళ్లకు ఆకుచెప్పులు, ఆయన ఎప్పుడు చూసినా అలాగే కనిపిస్తాడు. ఓ సైకిల్పై తిరుగుతూ, చిన్నపిల్లలతో ఆడుతూ, మారుమూల తండాలకు కాళ్ళనడకన వెళ్తూ, స్టేట్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తూ కనిపిస్తాడు. ఎవరు ఏం పెట్టినా తినేస్తాడు. ఆలస్యమైతే ఏ గుడిసె ముందో కుక్కి మంచం వేయించుకొని పడుకుంటాడు. దగ్గరలో ఏదైనా గుడి ఉంటే వెళ్ళి కాసేపు పూజ చేసుకున్నాడంటే చాలు, ఇక ప్రయాణమే ప్రయాణం. ఏదైనా దూర ప్రయాణం అనుకోండి, వెంట ఓ బ్యాగ్ ఉంటుంది అంతే. ప్రభుత్వం ఇచ్చే జీతభత్యాలు, తన కోటాకు వచ్చే అభివృద్ధి నిధులన్నీ మారుమూల గిరిజన ప్రాంతాల్లో రోడ్లకు, స్కూళ్లకు వెచ్చించేస్తాడు. తను పెళ్లి చేసుకోలేదు, తల్లి ఉండేది. గతేడాది తన తల్లి మరణించింది. వేరే ఆస్తిపాస్తులేమీ లేవు. నికార్సైన నిరాడంబర జీవితం తనది. ఒక్క ముక్కలో చెప్పాలంటే తను సన్యాసి. తనకంటూ వేరే సుఖదుఖాలు లేకుండా బతికే ఓ పరత్యాగి. ప్రతాప్ చంద్ర సారంగిది చెప్పుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్ కథ. అలా ఒడిశా దాకా వెళ్ళొద్దాం పదండి. 1955 నీలగిరి ప్రాంతంలోని గోపినాథపురం ఓ నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. ఉత్కల యూనివర్సిటీ పరిధిలోని బాలాసోర్లోనే డిగ్రీ వరకు చదివాడు. మంచి వక్త, ఆధ్యాత్మిక జీవితంపై అనురక్తి. డిగ్రీ కాగానే రామకృష్ణ మఠంలో సన్యాసిగా మారి ప్రజాసేవకు అంకితం కావాలనేదే ధ్యాస. పలుసార్లు బేలూరు మఠం వెళ్ళాడు. తన బయోడేటా పరిశీలిస్తూ తనకు విధవరాలైన తల్లి ఉందని, ఊళ్ళో ఒక్కతే ఉంటుందని తెలిసి అక్కడి గురువులు తనను మందలించారు. తల్లి సేవ చేసుకోవాలని నచ్చజెప్పడంతో మళ్ళీ రిటర్న్ వచ్చాడు. ఊరూరు తిరుగుతూ జనాలకు కావలసిన పనులు చేపడుతూ తిరిగేవాడు. గణశిక్ష మందిర్ యోజన కింద గిరిజన గ్రామాల్లో సమరకర కేంద్రాల పేరిట బడులు ప్రారంభించడానికి ఎక్కువగా కృషి చేసేవాడు. చదువు ఉంటే చైతన్యం, ఆరోగ్యం, సంపద అన్నీ సమకూరుతాయని నమ్మే వ్యక్తి తను. అలాంటి తనను బీజేపీ పికప్ చేసుకుంది. 2004 నీలగిరి నుంచి టికెట్ ఇచ్చింది. 2004 ఎమ్మెల్యేగా గెలిచాడు. 2009 మళ్ళీ నిలబడ్డాడు, మళ్ళీ గెలిచాడు. ఎమ్మెల్యేగా గెలిచినా 10 ఏళ్ళు పనిచేసినా తన లైఫ్ స్టైల్ అంతే. ఈసారి 2014 పార్టీ బాలాసోర్ ఎంపీ టికెట్ ఇచ్చింది. చాలా టఫ్ సీట్ ఇది. కాంగ్రెస్కు గతంలో పెట్టని కోట. తర్వాత సిపిఐ వశమైంది. ఆ తర్వాత బిజు జనతాదళ్ గెలిచింది. బీజేపీకి కొరుక్పడని సీటు. 2014 ఓడిపోయాడు. 2019 అంటే మొన్న మళ్ళీ టికెట్ ఇచ్చారు. 13,000 ఓట్ల మెజారిటీతో గెలిచి తను పార్లమెంట్లో అడుగుపెట్టి ఈరోజు కేంద్ర మంత్రి దాకా ఎదిగాడు. గెలిచే వాళ్ళలో రకరకాల లైఫ్ స్టైల్స్ ఉన్నవాళ్ళు ఉంటారు, కానీ పక్కాగా ఒక నిజమైన ప్రజాసేవకుడు. తనకంటూ ఏమీ సంపాదించుకోలేనివాడు. వచ్చిందంతా ప్రజలకే ఖర్చు చేసేవాడు. నిరాడంబరుడు. ఎంపీగా గెలవడాన్ని ఈ రోజుల్లో ఊహించుకోండి ఒక్కసారి. 100,000 కోట్ల ఆస్తులు, ఆడంబరాలు, అట్టహాసాలు, మితిమీరిన సంపాదన. అసలు మన ఎంపీలంటే మజాక. 2014 ఆయన ఆస్తుల అఫిడవిట్లో తను చూపిన ఆస్తి ఓ గుడిసేకం ఇల్లు. ఇక్కడెక్కడో కాసింత జాగా. మొత్తం తన ఆస్తి 10 లక్షలు. ఎంపీలకు జీతభత్యాలు ఎక్కువగా ఉంటాయి. ఎంపీల్యాడ్స్ నిధులు ఎక్కువేగా మరి అని స్వామిని అడిగితే, ఓహో ఇంకొన్ని స్కూళ్లకు పక్కా బిల్డింగులు నా నిధులతోనే కట్టవచ్చు అన్నమాట అంటాడు.